నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. మంగళగిరిలో డిఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి సుచరిత, నేర నియంత్రణకు కృషి చేయాలని సూచన. ఎడబల్లి సత్రంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ ప్రారంభం. బ్రాహ్మణుల అభ్యున్నతికి వైసీపీ సర్కారు పాటుపడుతుందన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ఇసుక సమస్య ఇంకా తీరలేదు, ఉపాధి లేక కార్మికులు రోడ్డున పడ్డారు. కొత్త ఉద్యోగాల పేరుతో లక్షలాది ఉద్యోగాలు తొలగిస్తున్నారు. వైసీపీ సర్కార్ తీరుపై మండిపడ్డ మాజీ సీఎం చంద్రబాబు. కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, ఓపెన్ హౌస్ను తిలకిస్తున్న విద్యార్థులు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. చేనేత కార్మిక కుటుంబాలకు ఏడాదికి 24,000, మత్స్య కార్మికులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని 10,000కు పెంచడంతో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెట్టనుంది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో డిసెంబర్ 21 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ప్రతి చేనేత కార్మికుల కుటుంబానికి ఏడాదికి 24,000 రూపాయలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని 10,000కు పెంచాలని నిర్ణయించారు. అలాగే మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీని ప్రకటించారు. నవంబర్ 21 మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ పథకం అమలు చేయనున్నారు. బార్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న 3 ఏళ్లలోపు జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయలను ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు ఉచిత బోర్లు వేసేందుకు 200 డ్రిల్లింగ్ మిషన్లు కొనుగోలు చేయనున్నారు. హోంగార్డ్ జీతాలను 600 నుంచి 710 రూపాయలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు గౌరవ వేతనం 1,000 రూపాయల నుంచి 3,000కు పెంచుతూ తీర్మానం చేశారు. ఆర్టీసీలో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు మధ్యాహ్న భోజనం పిల్లలకు ఏర్పాటు చేసేటువంటి వంట ఏజెన్సీలకు ఇచ్చేటువంటి గౌరవ వేతనం 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెంచుతూ ఇవ్వాలని చెప్పని మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. దీనివల్ల 88,296 మంది ఈ మధ్యాహ్న భోజన పథకం లో భాగస్వాములు అయినటువంటి మహిళా ఏజెన్సీలకి లబ్ధి చేకూరుతుంది. దీనికోసమని చెప్పని 211,91,00,000 రూపాయలు ఖర్చు చేయడానికి మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు మొదట గుర్తుకు వచ్చేది పోలీసులే అని రాష్ట హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సైబర్ క్రైమ్, వైట్ కాలర్ నేరాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. 2018 డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్ మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్లో ఘనంగా జరిగింది. హోంమంత్రి సుచరితతో పాటు డీసీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి హోంమంత్రి సుచరిత గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 25 మంది డీఎస్పీలు శిక్షణ పొందారు. వీరిలో 11 మంది మహిళలు ఉండడం విశేషం. గ్రామాల్లో పోలీసింగ్ పెంచి శాంతి భద్రతలను పరిరక్షించాలని సుచరిత సూచించారు. న్యాయం కోసం వచ్చే ప్రజలకు అండగా నిలవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. మన జనాభాలో 70% ప్రజలు
గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. అందువలన గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలపై లోతైన అవగాహన మీరు కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం విస్తృతంగా గ్రామాలలో మీరు పర్యటించాలి, వారితో మమేకం అవ్వాలి. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని బాబాసాహెబ్. ఫర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ స్పెషలీ హూ ఆర్ దోస్ హూ ఆర్ రిసిపియంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ రివాల్వర్, హోమ్ మినిస్టర్స్ ట్రాఫీ, డీజీపీ ట్రాఫీ అండ్ ద డైరెక్టర్స్ ట్రాఫీ. పోలీస్ సర్వీస్ సింబలైజెస్ కరేజ్, సాక్రిఫైస్ అండ్ డెడికేషన్. రిమెంబర్ దట్ హియర్ ఆఫ్టర్ యువర్ డ్యూటీ యాజ్ అన్ ఆఫీసర్ అండ్ యాజ్ ఎ లీడర్ వుడ్ బి ఫార్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్. యు మస్ట్ మెయింటైన్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్, ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ, మేకింగ్ సర్వీస్ టు ద స్టేట్ అండ్ అవర్ పీపుల్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ వర్క్. కొత్తపేట ఎడవల్లివారి సత్రంలో ఈరోజు నూతనంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ ప్రారంభమైంది. ఉపసభాపతి కోన రఘుపతి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. నిరుపేద బ్రాహ్మణుల ఆర్థిక చేయూత లక్ష్యంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ బ్రాంచ్లు పయనిస్తాయని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. సొసైటీ షేర్ హోల్డర్ల సంఖ్య 53,000 నుండి 100,000కు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కూడా బ్రాహ్మణుల అభ్యున్నతికి వైఎస్సార్ కాంగ్రెస్ పాటుపడుతుందని రఘుపతి వివరించారు. ఎమ్మెల్యే ముస్తఫా మల్లాది విష్ణుతో కలిసి ఎడవల్లివారి సత్రంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ను ప్రారంభించారు. ఇదే స్థలంలో బ్రాహ్మణ భవన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రాహ్మణ వర్గీయులు దానం చేసిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు. 53,319 మంది ఇప్పుడు షేర్ హోల్డర్స్ గా మరి ఈ క్రెడిట్ సొసైటీలో అత్యధిక ఈ రాష్ట్రంలోనే ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఇంత పెద్ద క్రెడిట్ సొసైటీ ఇదేనేమో అని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇది దీన్ని ఏదైతే పెద్దలు ఐవిఆర్ కృష్ణరావు గారు కానీ శంకవల్లి వెంకట్ గారు కానీ ఏ ఉద్దేశంతో అయితే మరి ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ తీసుకువెళ్ళాలని బ్రాహ్మణులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇది ఉపయోగపడాలని ఎక్కువ కాలం వీళ్ళకి సంబంధించిన స్థలాలు ఎక్కడ ఉన్న స్థలం ఆ స్థలాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ఫిషింగ్ వేసేసి ఎక్కడ, ఎందుకంటే గతంలో అయితే ఎన్నో రకాలు రాజకీయ నాయకులు మాటలు చెప్పారు కానీ మనరా కబ్జాలు చేశారు ఎన్నో ఎకరాలు గజాలు, కానీ ఈరోజు ఎక్కడ ఒక్క అర పౌ ఎక్కడ కూడా కబ్జా అవ్వకుండా ఎక్కడ బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నీ. వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక విషయంలో గతంలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఇసుకే లేకుండా చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఆగిపోయినా తమకేమీ పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని చెప్పారు. లక్షలాది ఉద్యోగులను తొలగించి 4,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల్లో జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. చిరు ఉద్యోగులపై వేధింపులను వైసీపీ నేతలు మానుకోవాలని సూచించారు. కొత్త ఉద్యోగాలు సృష్టించాలే తప్ప ఉన్న ఉద్యోగులను తొలగించి వాటిలో వైసీపీ కార్యకర్తలు నియమించడం కరెక్ట్ కాదన్నారు. పశుసఖి గోపాల మిత్రులకు తగు శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాల్సిన ప్రభుత్వం గత 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పశుసఖ్యులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. వారి పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందని తెలిపారు. దగ్గర దగ్గర 6,400 మంది పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా ఒక మాట చెప్పాలంటే ఒక సామాజిక సేవ, తక్కువ ఆండ్రూర్యం, దానికి కూడా పనిచేసి అక్కడ గ్రామంలోనే ఉంటారు కాబట్టి ఈ యొక్క మహిళలతో సంబంధాలు పెట్టుకుని పశువుల్ని సరిగా చూసుకోవడం, ఆరోగ్యం కానీ దానా కానీ ఇలాంటి అన్నీ కూడా చేస్తూ వచ్చారు. దీనివల్ల గణనీయంగా అభివృద్ధి కూడా జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయండి, మీరు వీళ్ళకి ఇంకా శిక్షణ ఇవ్వండి. కానీ వీళ్ళ పొట్ట కొట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ కార్యకర్తలు పెట్టుకుంటా ఉంటుంది, మంచిది కాదు. గుంటూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఓపెన్ హౌస్ ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పలు స్కూల్స్ విద్యార్థులు ఓపెన్ హౌస్ ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నేర నియంత్రణకు వినియోగించే ఆయుధాలు,
పోలీస్ సేవల గురించి పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీలోకి త్వరలో భారీగా వలసలు రానున్నాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. అమిత్ షా పర్యటనలో పలువురు కీలక నేతలు కమలం తీర్థం పుచ్చుకుంటారని ప్రకటించారు. రానున్న ఎన్నికలకు రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతామని నేతలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మహాత్మాగాంధీ సంకల్పయాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని బీజేపీ నేతలు సత్యకుమార్, విష్ణువర్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు లాల్పరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని వారు ఆరోపించారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యవస్థలను కించపరుస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఏపీ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఇందులో భాగంగా బీజేపీలోకి త్వరలో భారీగా వలసలు రానున్నాయని నేతలు తెలిపారు. అమిత్ షా పర్యటనలో పలువురు కీలక నేతలు కమలం తీర్థం పుచ్చుకుంటారని ప్రకటించారు. రానున్న ఎన్నికలకు రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని సత్యకుమార్, విష్ణువర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కొన్ని రోజుల్లో నవంబర్ నెలలో రాష్ట్రంలో జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారిది, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా గారి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేరికలు జరగబోతున్నాయి. కొన్ని ముఖ్యమైన నేతలు చేరబోతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. నేతలు కూడా పార్టీని సంప్రదిస్తున్నారు. పార్టీ వైపు నుంచి కూడా కొంతమంది నేతలతో మాట్లాడడం జరుగుతుంది. ఈ గాంధీ సంకల్ప యాత్ర ద్వారా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బలపడడానికి కూడా మేము వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం. గాంధీజీ ఆలోచనను భావితరాలకు అందించాలనేటువంటిదే ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. 20వ తేదీ ఈ యాత్ర సంబంధించి అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గారు అఖిల భారత బీజేపీ పార్టీ నుంచి వారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ రకంగా దేశమంతా కూడా ఈ యాత్ర పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీకి సంబంధించిన వాళ్ళు జరుగుతున్న సందర్భంలో వారు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా 20వ తేదీ రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలు నిరసన ర్యాలీ, రాస్తారోకోను నిర్వహించాయి. పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసు అరెస్ట్ చేసి అరండలపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటుందని సీపీఎం, సీపీఐ నాయకులు రమాదేవి, జంగాల అజయ్ కుమార్లు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. వామపక్షాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రజల యొక్క స్థితిగతులు మరింత దారుణమవుతాయని, ఈ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడాలని కోరుతూ వామపక్షాలు ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఈరోజు దేశం కునారిల్లిపోతున్న పరిస్థితి, నిరుద్యోగం పెరిగినటువంటి పరిస్థితి, ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలకు ప్రతిఘటిస్తూ ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాస్తారోకో రూపంలో ప్రారంభమైనాయి. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు పాసం రామారావు, భవన్ నారాయణ, కోటా మాల్యాద్రి, జి సురేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న పశు సఖి మహిళలు లోకేష్ ను కలిశారు. 4 నెలల నుండి జీతాలు రావడం లేదని లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. జీతాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీనికి స్పందించిన లోకేష్, 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటూ 40 లక్షల మంది ఉద్యోగాలు తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. కనీసం సమస్య వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. పశు సఖి మహిళలు చేసే ఉద్యమానికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అందరం చేసినాం సార్, కానీ పట్టించుకోవట్లేదు సార్. ఆడపిల్లలు అంటేనే ఈయన ఎక్కడ ఎక్కడంతోనే ఆడపిల్లలు రోడ్డు మీద పడేనికనే ఎక్కినట్టున్నాడు సార్. అవును సార్, నాన్నగారేమో ఆడపిల్లలు ఇంట్లో ఒంటింటికే పరిమితం కాకూడదు, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని మమ్మల్ని ఎంచుకున్నారు సార్. కానీ ఆయన మాత్రం రోడ్డు మీద పడేనికే దీపావళి, బాణసంచ విక్రయాలు, ప్రమాదాలు వాటి లేకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టరేట్ లో ఈరోజు సమీక్షా సమావేశం జరిగింది.
జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులతో పాటు బాణాసంచ విక్రయ వ్యాపారులు హాజరయ్యారు. జిల్లాలోని సురక్షిత కూడళ్లు మాత్రమే బాణాసంచ విక్రయాలు, నిల్వ గూడాలు ఉండాలని దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. బాణాసంచ విక్రయ దుకాణాలు, గూడాల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని దినేష్ కుమార్ ఆదేశించారు. Because మీరు వచ్చేసి లాస్ట్ గత 1 ఇయర్ లో దర్ మస్ట్ బి లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపనింగ్. రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా బీన్ కన్వర్టెడ్ టు రెసిడెంట్ జోన్ ఆర్ కమర్షియల్ జోన్. సో అలాంటి పరిస్థితి ఉంటుందంటే దీన్ని ఇమీడియట్లీ యూ హావ్ టు సజెస్ట్ సూటబుల్ మెసర్స్. ఐదర్ ప్రివెన్షన్ మెషర్స్ ఏదైతే ఉంటే చేయాలి, లేదంటే ఇట్ షుడ్ బి షిఫ్టెడ్ ఇంకొక పర్సన్ లొకేషన్స్ కు మీరు రికమెండ్ చేయాలి. సో దాని ప్రకారం వీల్ టేక్ ఎ కాల్ టు రివోక్ దర్ లైసెన్సెస్ అండ్ రెన్యూట్ విత్ న్యూ లొకేషన్స్ ఆ లేదా అని ఒకసారి చూసుకోవాలి. దట్స్ అ బేసిక్ ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ విచ్ యూ హావ్ టు డు. టుడే 16, సో 17 and 18 ఇది రెండు రోజుల్లో చేసేస్తే బికాస్ ద హోల్సేలర్స్ ఉంటున్న బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ బెటర్ వీ డూ ఇట్ టు క్వికీ. నెక్స్ట్ 42-48 hours లో ఆర్డియోస్ అండ్ డిఎస్పీస్ డూ దిస్ విజిట్స్ అండ్ కంప్లీట్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో రైతులను దగా చేస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. రైతు భరోసా పథకం అమల్లో కుల వివక్షత చూపడం దారుణమన్నారు. రాష్ట ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యకులు జీవీ ఆంజనేయులు అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలు చేసిన రైతు రుణమాఫీ జీవోను రద్దు చేసే హక్కు ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అందజేసే 6,000 రూపాయలతో కలిపి రాష్ట ప్రభుత్వం 18,500 రూపాయలు రైతు భరోసా పథకం ద్వారా అందించాలని జీవీ డిమాండ్ చేశారు. అన్ని కులాలకి అన్ని మతాలకి అని చెప్పి న్యాయం చేస్తామని చెప్పిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది, మడిని తిప్పింది. ఈ ప్రభుత్వం ఈరోజు కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకే చేస్తామని, సన్నకారు రైతులకి మేము చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. ఎంత బాధాకరం అంటే రైతుల్ని కూడా ఈ విధంగా కులాల పేరుతో మతాల పేరుతో విభజించడం ఎంతవరకు న్యాయం? కౌలు రైతులు, సన్నకారు రైతులు, ఏ కులంలో పేదోడైనా కౌలు కౌలు చేసుకుంటుంటే రైతుకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? మాజీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు అమలు చూసి ఆయన ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బాబు 5 ఏళ్ల పాలనలో మానవ హక్కులను హరించారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై బురద తల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఒక మంచి పరిపాలన, ధర్మమైన పరిపాలన అందించాలనే దృక్పథంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్పాం, ఎన్నికలకు ముందు చెప్పాం, ఎన్నికల తర్వాత చెప్పాం, ఇవాళకి చెప్తున్నాం. మతం చూడడం, కులం చూడడం, ప్రాంతీయం చూడడం, పార్టీలు అసలే చూడడం, ఎవరైనా సమానమే. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ప్రజలు, ఎన్నికలకు ముందు ఓటర్లు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు. ప్రజలకు అందరికీ కూడా, అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలని. వాడు తెలుగుదేశం వాడు, వాడు తెలుగుదేశానికి ఓటేశాడు కాబట్టి వాడిని మేము సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, వాడి మీద క్రిమినల్ కేసులు పెడతాం, వాడిని అణుస్తాం అనేటువంటి దుర్బుద్ధి మాకు ఏ కోశానా లేదని మనం చేస్తున్నాం. కొన్ని సంఘటనలు జరుగుతాయి, మా పార్టీలో కూడా జరిగాయి. మా ఎమ్మెల్యేల మీద కూడా ఏ విధమైనటువంటి యాక్షన్ అయినా తీసుకోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా, ఎవరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ కూడా, మా పార్టీ వాళ్ళు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వాళ్ళైనా సరే, వారు చట్ట పరిధిలో విచారణ జరగవలసిందే, వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి అమలు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇవాళ మీరు బీహార్ లాగా ఉంది, రాష్ట్రం బీహార్ లాగా ఉందా? వెల్కమ్ బ్యాక్. వల్లరామయ్య, హర్షకుమార్ వంటి దళిత నేతలపై తప్పుడు నోటీసులు, కేసులు మానుకోవాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. ఈరోజు అరుణాలపేట రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
వైఎస్ఆర్ వివేకానంద రెడ్డి హత్యోదాంతంపై మాట్లాడే హక్కు దళిత నేత వల్లరామయ్యకు ఎందుకు లేదని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, శ్రీధర్ రెడ్డి వంటి వారి వ్యాఖ్యలపై స్పందించే హక్కు దళితులకు లేదా అని నిలదీశారు. వల్లరామయ్యకు సిట్ చేత నోటీస్ లిప్పించడం, పోలీసు అధికారుల సంఘం చేత మీసాలు మెలయనీయడం దుర్మార్గమన్నారు. ఇదే పంద సాగితే యావత్ దళిత జాతి వారికి అండగా నిలబడి ఉద్యమిస్తుందని జవహర్ హెచ్చరించారు. ఎందుకంటే మాట్లాడితే అరెస్ట్ చేస్తానంటున్నారు, మాట్లాడితే నోటీసులు ఇస్తామంటున్నారు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఇన్ని రోజులు దర్యాప్తు చేయకుండా నిజాలు వెలికి తీయలేనటువంటి మీ పరిస్థితిని చూస్తే వైట్ పేపర్ మీద ఎవరైనా ఏదైనా రాసుకోవచ్చు అనే విధంగా ఉంది తప్ప, ప్రభుత్వానికి వివేకానంద రెడ్డి గారి హత్య పట్ల, ఆయన యొక్క ప్రాణం తీసిన వ్యక్తుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరి ఉందనేది ఈరోజు స్పష్టమవుతూ ఉంది. ఈరోజు వరలరామయ్య గారికి నోటీసులు ఇచ్చినా, వరలరామయ్య గారిని మీరు ఏదన్నా చేద్దామనుకుంటే దళితుల మనోభావాలతో దళితులతో ఆడుకోవడం సరైంది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. రాజోల్ మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు, జనసేన నేత కేఎస్ఎన్ రాజు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ప్రజల వద్దకు అన్ని సర్వీసులు తీసుకెళ్తున్న సీఎం జగన్ ను అభినందించారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది రైతు భరోసా పథకం కాదని, రైతు మోసం పథకమని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఎద్దేవా చేశారు. 12,500 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామని హామీ ఇచ్చి 7,000 రూపాయలు ఇవ్వడం మోసం కాదా అని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నించారు. రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా పథకం అమలులో ప్రభుత్వం పిల్లి మొక్కలు వేస్తుందని విమర్శించారు. 12,500 రూపాయల చొప్పున 4 సంవత్సరాల్లో ప్రతి రైతు కుటుంబానికి 12,500 × 4 అంటే 50,000 రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి ఇస్తానని చెప్పి చాలా క్లియర్గా ఆయన మేనిఫెస్టోలో పేర్కొన్నారు, పాదయాత్రలో చెప్పారు, అదేవిధంగా ఇంటింటికి మరి ప్రచారంలో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మీరు పదే పదే చెప్తూ ఉంటారు, మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక ఖురాను, మా మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పి కొంతమంది మీ నాయకులు చెప్తూ ఉంటారు అత్యుత్సాహంతో, మా నాయకుడు మాట తెప్పుడు, మా నాయకుడు మడమ తెప్పుడు అని. మరి ఈరోజు మరి ఏదైతే మరి 50,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి ఈవేళ 30,000 రూపాయలు ఇవ్వడం మాట తెప్పడం మడమ తెప్పడం కాదా అని చెప్పి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని మరి ఈరోజు అడుగుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రగిరి యేసురత్నం ఈరోజు 39, 40, 25 వార్డుల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పంపిణీ, లబ్దిదారుల జాబితా ప్రకటన చేశారు. అదేవిధంగా జీతాలు పొందిన వాలంటీర్లు యేసురత్నంకు కృతజ్ఞతలు తెలియజేశారు. లామ్ చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో వ్యక్తిత్వ నైపుణ్య విద్యా ఆవశ్యకతపై సదస్సు జరిగింది. డేటా సైంటిస్ట్ వెంకట్ విద్యార్థులకు దిశానిర్దేశనం చేశారు. ఎర్రబాలలో పర్యావరణం పరిరక్షణ అన్న అంశంపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. డాన్ బాస్కో స్కూల్లో జరిగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో మురికి కాల్వల్లో నీరు సక్రమంగా పారేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ అనురాధ ఆదేశించారు. ఆ మేరకు శానిటరీ అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.